ఓకే మేడం, 498 ఏ గురించి మనకి ఎక్కువగా డిస్కషన్స్ వస్తున్నాయి, ప్రశ్నలు కూడా ఎక్కువ దాని మీదే వస్తున్నాయి. ఇలా అనవసరంగా మా మీద పెట్టారని, అన్యాయంగా మా మీద పెట్టేశారని, మా ఫ్యామిలీకి ఏ సంబంధం లేదండి, అయినా ఈ కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని. అసలు నిజంగా 498A ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు మిస్యూజ్ జరుగుతుంది మేడం, అసలు దీంట్లో ఏం జరుగుతుంది? అసలు ముఖ్యంగా ఈ సెక్షన్ గురించి చెప్పాలంటేనండి, చాలామంది 498A తప్పుగా మిస్యూటిలైజ్ చేస్తూ ఎంతోమంది మగవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నారనేది ఎంత నిజమో. కరెక్ట్గా అవసరమైన వాళ్ళకి, ఈ కుటుంబ సభ్యులకి అంటే అవసరమైన ఆడపిల్లలకి ఇది ఉపయోగపడదు అనేది అంతే నిజం. అంతే, ఎందుకంటే చాలా పర్యాయాలు అండి, నేను చూసిన ఎన్నో కేసుల్లో నిజంగా ఆడపిల్లలు భర్త కావాలనుకున్నప్పుడు, భర్త కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నప్పుడు ఎన్నో పర్యాయాలు వాళ్ళని కలవడానికో, లేకపోతే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టి ఆ భార్య భర్తల సంబంధాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాగే రీసెంట్గానండి విజయవాడలో జరిగిన ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను, అది అయిపోయిన కేసు కూడా కాదండి, జరుగుతూ ఉన్న కేసు, ఇవాళ కూడా జరుగుతూ ఉన్న కేసు అనుకోండి, ఇవాళ కూడా ఈ క్షణంలో కూడా ఆ కేసు జరుగుతుందండి. మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ ఏం జరిగింది, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని. ఏదేమైనా కానివ్వండి, ఒక్క వర్డ్ ఉంటుంది మన దగ్గర, ఎన్నో అంటే 100 అబద్ధాలు చెప్పైనా ఒక భార్య భర్తల్ని కలపాలనేసి, అంటే పెళ్ళప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పేస్తుంటారు, ఎందుకు రా ఇన్ని అబద్ధాలు చెప్తారంటే ఒక బంధాన్ని కలపడానికి అన్ని అబద్ధాలు చెప్తారేమో అనిపించేస్తుంది. అంటే వాళ్ళు మంచోళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచోళ్ళని, ఇట్లా ఇట్లా ఏదో విషయాలు. అదే రకంగా రీసెంట్గా అనమాట, రీసెంట్గా ఒక అరౌండ్ ఒక 6-4 మంత్స్ బ్యాక్ జరిగిన ఒక కేసు అండి, గుంటూరు అమ్మాయి, అబ్బాయి వచ్చి విజయవాడ. సో ఇటువంటి టైంలో ఆ అమ్మాయి చదువుకునే టైంలో ఆ ఒక ముస్లిమ్స్ అబ్బాయి ఇలా అందరు ఆడపిల్లల్ని ట్రాప్ చేసేది, ప్రేమించానని చెప్పేది, పెళ్లి చేసుకుంటానని చెప్పేది, దొంగతనంగా తాళి కట్టేది, ఆ ఫొటోస్ తీసుకునేది, యాసిడ్ పోస్తానని బెదిరించేది. అంటే అక్కడ ఆడపిల్లలు ఎవ్వరికి ఇష్టపూర్వకంగా అబ్బాయిని పెళ్లి చేసుకునేది లేదండి, అలా వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అలా పెళ్ళిళ్ళు చేసుకోవడం, యాసిడ్ పోస్తానని చెప్పడం, స్టేషన్కి వెళదాం, మన ఇద్దరం మేజర్లం కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారని అడుగుతాం, ఆ తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ఇష్టమైన డెసిషన్ నువ్వు తీసుకో, కానీ నాతో పాటు దయచేసి స్టేషన్ దాకా రా అనేవాడు, రాకపోతే యాసిడ్ పోస్తాను అనేవాడండి. ఇటువంటి పర్యాయాలు ఎంతోమంది ఆడపిల్లలు మెళ్ళో దండలు వేసుకొని స్టేషన్లకి రావడం, ఏమ్మా ఇద్దరు మేజర్లు కదా పెళ్లి చేసుకున్నారా, మీకు ఏంటి అసలు ఏంటి సమస్య అంటే, అవునండి మేమిద్దరం మేజర్లం ప్రొటెక్షన్ కోసం వచ్చామని చెప్తాడు. ఆ అమ్మాయి వెంటనే భయం వేసి, లేదండి నాకు ఇష్టమే లేదు, బలవంతాన్ని పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు ఇష్టం లేదు, దయచేసి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి, ఇతను మంచివాడు కాదు, నాకు భయం వేస్తుంది అని ఆ పిల్ల అడగడం. వెంటనే ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేయడం, ఆ తాలిబోట్ అక్కడే తీసేసి అక్కడి నుంచి పంపించేయడం. ఈ పెళ్ళికండి ఇతను ఆమె మాత్రమే ఉంటారు, ఒక గుళ్ళలో గోపురాల్లో పెళ్లి చేసుకోరు, ఎక్కడా లేని ఒక మారుమూల ఒక పల్లెటూరులో ఉండే గుళ్ళ లాంటి దాంట్లో ఏదో తాళి కట్టినట్టుగా ఫొటోస్ ఉంటాయి. అక్కడ ఏ విట్నెస్ ఉండరండి, ఏ పూజారి ఉండడు, ఏ అబ్బాయి ఫ్రెండ్స్ ఉండరు, ఏమ్మాయి ఫ్రెండ్స్ ఉండరు, అంటే బలవంతం చేసే పెళ్ళి కదండి, యాసిడ్ బాటిల్ తీసుకొని పెళ్లి చేసేసుకుంటాడు కదా, ఇంకా జనాలు ఎందుకు తీసుకెళ్తాడు, ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు, ప్రేమ పెళ్ళిళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వేద పండితులు ఉంటారు కదా, సాక్షి సంతకాలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, నిజంగా అలా చేస్తే సెక్యూరిటీ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ అక్కడికి వెళ్ళే చేసుకుంటారు కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసి. సో ఇదంతా ఉండదండి, అటని ప్లాన్ ఆఫ్ యాక్షన్లు ఇదంతా ఉండదు. అటువంటి వ్యక్తి దగ్గర కనీసం ఎంతమంది ఆడపిల్లలు మోసపోయారో, అసలు వాళ్ళు బైక్ చెప్పుకోలేరండి, మేము మోసపోయామని కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకుంటే రేపు చేసుకున్న భర్త దగ్గర మైనస్ అయిపోతారేమో అని అనేసి. సో ఇటువంటి అప్పుడు ఇక్కడ ఎవరైతే నా క్లయింట్ ఉన్నారో అక్కడ ఒక బాధితురాలండి. అలా మరి తర్వాత 6 మంత్స్ గడిచేసింది, పుట్టింటికి అదే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వచ్చేసింది. అక్కడ సీఏ గారికి ఫోన్ చేస్తే, అమ్మ నువ్వేం భయపడకు, వాడు దొంగ, వాడు వెధవ, వాడి మీద 10 కేసులు ఉన్నాయి, నువ్వు చాలా ధైర్యంగా ఉండు, నీకేం అన్యాయం జరగదు, నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోమ్మా అంటే అతను నా మెళ్ళ తాళి కట్టేశాడు కదండి అనింది. అది పెళ్ళే కాదమ్మా, బలవంత పెళ్ళి, పెళ్ళని ఎలా అనుకుంటున్నావు, వాడు యాసిడ్ పోస్తానని కట్టాడు, నీకు ఆ రోజే తాడి తీసేసి పంపించాం కదా, అది పెళ్ళని ఎలా అనుకుంటున్నావు, అసలు నువ్వు దాని గురించి ఆలోచించవద్దు, నువ్వు ధైర్యంగా పెళ్లి చేసుకో అన్నారండి. తర్వాత ఆ అమ్మాయి కుటుంబస్తులు ఎవరైతే ఉన్నారో, అతను మిలిటరీలో పనిచేస్తారు, అదేవిధంగా ఆ అమ్మాయికి ఇక సరే సీఏ గారితో కన్సల్ట్ అయ్యారు, వాడు వెదవలేండి, వాడిని కదిలించడం ఎందుకు, మీరు మీ అమ్మాయికి హ్యాపీగా పెళ్లి చేయండి అన్నారు, హ్యాపీగా పెళ్లి చేశారండి. ఒక మంచి అబ్బాయి దొరికాడు, చాలా ఆదర్శవంతుడు, చాలా బాగా చూసుకున్నాడు, చాలా మంచి అందగాడు కూడా, ఇద్దరు హ్యాపీగా ఉన్నారండి, బెంగళూరులో ఫ్యామిలీ పెట్టారు. జస్ట్ ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చాక, ఎప్పుడైతే వచ్చాక, ఎవరైతే ఆ దొంగ ఉన్నాడో వాడు అందరిని ఇలాగే టార్గెట్ చేస్తాడండి. పెళ్ళి అయిపోగానే ఆ భర్తకేమి ఈ అమ్మాయి గురించి చెప్పాడు, ఈ ఫొటోస్ చూపించాడు,
పెళ్ళై ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 2-3 మంత్స్ గడిచాకే, అంటే ప్రెగ్నెన్సీ తీసేసుకోవడానికి అవకాశం లేని టైంలో మంచి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, ఆ అబ్బాయి తల్లిదండ్రుల దగ్గర, ఆ అబ్బాయి దగ్గర, ఆ అబ్బాయి ఫ్రెండ్స్ దగ్గర ఈ ఫొటోస్ అన్నీ పబ్లిష్ చేస్తాడు. చేసి ఇదిగోండి చూడండి నీ పెళ్ళాన్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నీ పెళ్ళానికి నువ్వు అంటే ఇష్టం లేదు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇదిగో మేమిద్దరం దిగిన ఫొటోస్ అంటాడు. అవేమీ అసభ్యకరంగా ఉండవు. ఒకళ్ళకొకళ్ళు పక్కన కూర్చునేది, మీ భుజాల మీద చేతులు వేసుకునేది, ఇలాంటివి అక్కడ ఎక్కడ తప్పుగా అనిపించేలా ఉంటాయి, కానీ అలా ఉండవు అనమాట అటువంటి ఫోటోలు. ఇంకా తాళి కట్టే ఫోటో అంటండి, మరి అది ఆ విధవ ఏ విధవ దాన్ని పెళ్ళి అన్నాడో నాకు అర్థమే కాదండి. తాళి కట్టే ఫోటో ఉంటుంది పెళ్ళే అనమాట. ఈరోజు టిక్టాక్లో, ఈరోజు సీరియల్స్లో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారండి? అవి కూడా పెళ్ళిళ్ళేనా? అవి కూడా పెళ్ళిళ్ళేనా? మరి ఇష్టపూర్వకంగా చేసుకున్నవేనా? సో అది పెళ్ళి కింద కన్సల్ట్ చేసండి. ఆ అబ్బాయి ఆ ఫొటోస్ తీసుకొని, ఇదిగో నువ్వు నాకు అక్కర్లేదు, ఇదిగో నీకు ముందు పెళ్ళైపోయిందంట, మీ నాన్న నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేశారు అని. సరే అలా కాదు సార్, వాడు దొంగ సార్, ఇలా జరిగింది సార్, ఇలా తెలుసో తెలియక జరిగింది, నేను కడుపుతో ఉన్నాను, ఇదిగో 7 నెలలు వచ్చేసింది, దయచేసి నాకు అన్యాయం చేయకండి అని కన్సర్న్. సిఏ గారిని కాళ్ళు పట్టుకోనండి. ఎప్పుడు కడుపుతో ఉండగా ఒక సిఏ గారిని కాళ్ళు పట్టుకుని, సార్ నా జీవితం బాగు చేయండి సార్, వాడు ఒక దొంగ సార్, నాలాగే ఎంతోమంది ఆడపిల్లల్ని ఇలా ఇబ్బంది పెట్టినాడు సార్, నన్ను అసలు వాడు ఏమీ చేయలేదు సార్, మెళ్ళో ఇలా తాళిబొట్టు ఒకటి వేసినాడు సార్, నన్ను కాపాడండి సార్ అని ఒక అడుపుతో ఆడపిల్ల కన్సర్న్. సిఏ గారి కాళ్ళు పట్టుకుంటే ఆ ఏసీపీ, అప్పుడు ఉన్న ఏసీపీ లేడీ గారు, లేడీ మేడం, ఆ మేడం అన్నారు, చూడండి సిఏ గారు మీకు మంచి పేరు, ఆ పిల్ల జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది, ఆ భార్యాభర్తని కలిపితే మీరు ఏదో మీ చేతనైనా సహాయం చేయండి, ఒక ఆడపిల్ల జీవితం, వాడు దొంగ, వాడిని పట్టుకొచ్చి జైల్లో వేసి ఈ అమ్మాయిని ఈ భర్తతో కలపండి అని చెప్పారు. సో అప్పుడు సిఏ గారు ఏం చేయాలండి? ఆవిడ చెప్పింది చేయాలా? లేకపోతే ఆయనకి ఏదైనా చేయాలని అనిపిస్తే ఈ అమ్మాయి సలహా తీసుకోవాలి కదండి. ఆ అమ్మాయి మీద కేసు కట్టేశారండి, ఎఫ్ఐఆర్ కట్టేశారు. నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుని మోసం చేసి ఇతన్ని పెళ్లి చేసుకున్నావు, అదే పెళ్లి వ్యాలీడు, ఈ పెళ్లి వ్యాలీడు కాదంటండి. ఇది వేద పండితుల సమక్షంలో కొన్ని వందల మంది మధ్యలో భోజనాలు పెట్టుకొని ఒక పండితుడిని కూర్చోబెట్టి చేసుకున్న పెళ్లి, జీలకర్ర బెల్లం పెట్టిన పెళ్లి, పెళ్లి కార్డులు కొట్టించుకున్న పెళ్లి, ఈరోజు కలిసి కాపురం చేసిన పెళ్లి, ఈరోజు కడుపుతో ఉన్న పెళ్లి చెల్లదంటండి. ఏదో దొంగగా బలవంతంగా యాసిడ్ పోస్తానని భయపెట్టి దొంగతనంగా తాళి కట్టిన పెళ్లి చెల్లుతుందంటండి. ఆ సిఏ గారు మరి ఎక్కడ చదువుకున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఒక ఆడబిడ్డ జీవితం సార్ అని ఎన్నిసార్లు నేనే స్వయంగా కూడా రిక్వెస్ట్ చేసిన పర్యాయాలు ఉన్నాయండి. సరే సార్, తెలుసో తెలియకో జరిగింది సార్, ఈరోజు ఆడవాళ్ళు భర్తల్ని మోసం చేసి ఎన్ని తప్పులు చేస్తున్నారు సార్, భర్తకి తెలియకుండా ఇళ్లలో ఆడవాళ్ళు ఎట్లా ఉన్నారు సార్, అసలు ఆ టైంలో అమ్మాయి తెలుసో తెలియకో జరిగింది, ఈరోజు భర్త అంటే ఇష్టం అంటుంది, కడుపుతో ఉన్న బిడ్డ అమ్మాయి జీవితం నాశనం చేయకండి అని ఎంత రిక్వెస్ట్ చేసి అడిగినా, నేను చేతనైంది చేస్తానండి, చేతనైంది చేస్తానని ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేస్తారు సార్. ఆ ఎఫ్ఐఆర్ చేసుకొని, అంటే ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఆధారంగా చూసుకొని అతను ఈరోజు డైవర్స్ కేసాడు. నా భార్య నాకు కాకముందే ఇంకొక పెళ్లి చేసేసుకుంది, ఇంకొక పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయం నాకు చెప్పకుండా నన్ను మోసం చేశారు. వాళ్ళ నాన్న మిలిటరీ వాడు, వాడు ఎంత మోసగాడు, అబద్ధం ఎందుకు చెప్తాడని. సరే ఏదో తెలుసో తెలియకో జరిగిందో, లేకపోతే ఇది చెప్పద్దు, ఇది బయటికి రాదు, ఎందుకు మళ్ళీ అబ్బాయికి లేనిపోని డౌట్స్ ఎరేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ తండ్రి బిడ్డ జీవితం మెరుగ్గా ఉండాలని చేశాడు. కానీ పెళ్ళి తర్వాత చేస్తే తప్పు, కానీ పెళ్ళికి ముందు తెలియకో తెలుసో జరిగి అందులో ఉన్నది బలవంత పెళ్ళండి. నిజంగా కూడా అమ్మాయి ఇష్టపడి ప్రేమించింది కాదు, వాడు ఒక దొంగ, వాడు ఎంతమంది ఆడపిల్లల్ని నాశనం చేశాడు. ఆ కన్సర్న్ కర్నూలు స్టేషన్కి వెళ్ళి కన్సర్న్ సిఏ గారిని అడగండి అని చెప్పినా కానీ అతను ఈ రోజుకి పట్టించుకోవట్లేదు సార్. ఆ పాప డెలివరీ అయింది, ఒక మగపిల్లడు పుట్టాడు, ఈ రోజుకి ఒక 5 మంత్స్ గడుస్తుంది, ఈ రోజుకి పోరాటం జరుగుతూనే ఉందండి. విజయవాడ స్టేషన్ నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి విజయవాడకి, ఈ రోజుకి స్టిల్ నౌ ఈ డేట్కి కూడా జరుగుతూనే ఉందండి. మహిళా దినోత్సవం రోజు కూడా అమ్మాయి నాకు కాల్ చేసింది, మేడం ఇంత అన్యాయం జరుగుతుంది, ఇన్ని రకాల సెక్షన్స్ వచ్చినాయి, నాకేమి న్యాయం చేయగలిగారు, కోర్టులు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏం చేయాలి మేడం, నేను ఏదో ఒకటి తాగి చచ్చిపోవడమే, ఆ బిడ్డకి తండ్రి ఎవరిని చూపించాలి, కడుపు చేసిన వాడు ఈరోజు నాకు కాదని కాళ్ళతో తన్ని పంపించేస్తున్నాడు, న్యాయం చేయాల్సిన పోలీస్ వాళ్ళు ఏమా నీకు తెలీదా, ఒళ్ళు బలిసి చేసుకున్నావు, పెళ్లి కాకముందు ఇంకో పెళ్లి చేసేసుకొని ఎవరిని మోసం చేస్తావు అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారండి. అసలు ఒక మిలిటరీ వాడి మీద ఎఫ్ఐఆర్లు చేసేసి ఒక ఆడపిల్ల మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఎంత ఆలోచించాలండి. ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఆ అమ్మాయి వైవాహిక జీతం మొత్తం నాశనం అయిపోతుంది అని తెలిసి కూడా కన్సర్న్ సిఏ గారు ఎలా కట్టారండి? ఏదో కూర్చొని మాట్లాడుకోయ్యా, పెద్ద మనుషుల్లో పెట్టుకోండి, ఎలా కట్టేస్తాం ఆడపిల్ల మీద కేసులు అని చెప్పాలా? ఆ అమ్మాయికి కూడా తెలియకుండా, అమ్మాయి కుటుంబ సభ్యులు తెలియకుండా, ఏసీపీ మేడం కూడా తెలియకుండా ఎఫ్ఐఆర్ కట్టేశారండి. తర్వాత మనల్ని కలిసినాక ఏసీపీ మేడం వెళ్ళి కలిస్తే, లేదు మేడం ఆ రోజు సిఏ గారు చెప్పడం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టనని చెప్పారు, ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారో కూడా నాకు తెలియదు, అలా ఆడపిల్ల మీద ఎఫ్ఐఆర్ ఎలా కట్టేస్తారు? వాడు దొంగ అన్నప్పుడు వాడు దొంగను పట్టుకొచ్చేయాలి, వాడిని 4 తన్నాలు ఇలాంటి ఫొటోస్ చూపించి ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు
అంతేకాని వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ఒకటే ఒక మూలకమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టి వాడు దాన్ని బేస్ చేసుకుని డైవర్స్ చేసే వరకు చేయర్లేండి అన్నారు. తర్వాత ఎఫ్ఐఆర్ చూసి ఆశ్చర్యపోయారు అనమాట, ఇలా చేశాడండి సీఏ నాకు చెప్పకుండా. ఒక ఆడబిడ్డ జీవితం కదా, అతనికి అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, అందులోను కడుపుతో ఆడపిల్ల నీ కాళ్ళు పట్టుకున్నా నీ కనికరం రాలేదా, ఇంత దారుణం ఏంటి సార్ అసలు. అసలు ఈ రోజుకండి, ఈ రోజుకి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఇదిగో నీ పుట్టినరోజు విషయం చెప్తానంటే, ఆ అబ్బాయి నీకు నాకు సంబంధం లేదు, ఎట్లా ఇంటికి వస్తావు, నీ మీద పోలీస్ కేసు పెడుతున్నా, నేను అరెస్ట్ చేపిస్తాను అన్నాడట. నేను అతనితో కూడా ఒకటే చెప్పిన, బాబు డైవర్స్కి వేసావు, ఇంకా డైవర్స్ నీ చేతికి రాలా, డైవర్స్ వచ్చి పూర్తిగా విడిపోయిన తర్వాత మాత్రమే ఆవిడ నీ భార్య కాదు, నువ్వు అతని భర్తవి కాదు, అప్పటి వరకు మీరిద్దరు భార్యాభర్తలే. ఆ అమ్మాయికి నీ ఇంటికి వచ్చే నీ ఇంటికి వచ్చే అధికారం అమ్మాయికి ఉంటుంది, నువ్వు దాన్ని ఆపే శక్తి నీకు లేదు. ఇంకా చెప్పినా కూడా అతను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి టైంలోనే నాకు చాలా అవసరం అనిపిస్తుంది ఏంటంటేనండి, మీడియేషన్స్. చాలామంది మత పెద్దలు, అది ముస్లిమ్స్ అవనండి, క్రిస్టియన్స్ అవనివ్వండి, హిందువులు అవనండి, ఏదో ఒక మత పెద్దలు ఆ అమ్మాయిని ఆదుకొని ఆ అబ్బాయి మనసు మార్చి వాళ్ళిద్దరిని కలిపితే అది ఎంత పుణ్య కార్యక్రమం అవుతుందండి. ఈ రోజుకి ఆ ఆడబిడ్డ, అసలు 5 నెలల కడుపుతో ఉన్న బిడ్డ అక్కడి నుంచి వచ్చి ఈరోజు 5 నెలల మగబిడ్డని చేత్తో పట్టుకొని ఆ ఇంటి ముందు పోరాటం చేస్తుంటే, దయచేసి నన్ను నమ్మండి, నాకు మీరంటే ఇష్టం, నన్ను మోసం చేయకండి, నాకు అన్యాయం చేయకండి, ఈ బిడ్డకి తండ్రిని ఎవరు చూపించాలండి అని రేపు ఏదో ఒక మందు తాగి చచ్చిపోతే, ఇన్ని భగవద్గీతల్లో గీతా సారాంశాలు చెప్పేటటువంటి వేద పండితులు లాంటి వాళ్ళు ఈ సొసైటీలో ఎవరిని మార్చాలనుకుంటున్నారు, ఇటువంటి వ్యక్తుల్ని కదా మార్చాలి. ఇతను స్వతహాగా మంచివాడు, చాలా నిరాడంబరుడు ఇతని. ఈ వ్యక్తిని మీరు మార్చడానికి ఎందుకు ప్రయత్నించలేరు? ఈ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉన్నామని ఎందుకు సొసైటీలోంచి వెలుగు చూడవో నాకు అర్థం కాదండి. దయచేసి ఈ అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను పాస్అవుట్ చేస్తాను. ఆ వ్యక్తి మనసు మార్చి ఆ ఇద్దరిని కలిపితే నిజంగా ఆ అమ్మాయికి చాలా మనం పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం, ఆ బిడ్డకు ఒక తండ్రిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఎక్కడ తెలిసి తప్పు జరగలేదండి. ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం, వాడు ఒక దొంగ అండి, ప్రేమించి కూడా చేసుకోలేదు. మీకు తను కావాలంటే తన విజువల్తో సహా వాయిస్ ఇస్తానని ఏడుస్తుంది ఆ బిడ్డ. ఈరోజు కూడా కన్సర్న్డ్ విజయవాడ పోలీస్ స్టేషన్లో గేట్ బయట కూర్చునిందండి. ఎంత దారుణమైన పరిస్థితో అర్థం కావట్లేదు. మీరు అంటారు కదా మగవాళ్ళకే అన్యాయం జరిగిపోతుంది, ఈ సెక్షన్స్ వల్ల ఆడపిల్లలు ఇలాగ అబద్ధంగా వేసేస్తున్నారు, మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని. కానీ ఇన్ని సెక్షన్స్ ఇచ్చినా సరైన ఆడపిల్లకి ఎప్పటికీ న్యాయం జరగదండి. ఇప్పుడు ఈ అమ్మాయి భర్తని ఇష్టపడుతూ భర్త కోసం చేసే పోరాటానికి ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? లేదు కదా. మీరు అంటారు కదా ఆడపిల్లలు తప్పుగా సెక్షన్స్ వేసేసి మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేస్తున్నారండి అని. మరి ఆ సెక్షన్స్ అన్నీ ఈ అమ్మాయి వేయలేదా, వేసిందా, వేసినా న్యాయం జరగలేదా? ఇంత జరిగిన భర్తని తీసుకొచ్చి కాపురం చేయలేకపోతున్నారా? భర్త మనసు మార్చలేకపోతున్నారా? జడ్జి గారు వెంటనే కేసు హీరింగ్ చేసి మిమ్మల్ని ఇద్దరిని విడిపోవడానికి లేదు, ఆ బిడ్డకి ఎవరు సమాధానం చెప్తారు? ఇమీడియట్గా నువ్వు నీ భార్యను తెచ్చుకొని చెప్తున్నారా? ఇప్పటికి నెలలు 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 గడుస్తున్నాయి కానీ అమ్మాయికి న్యాయం దొరకట్ల. పుట్టింట్లో ఆ బిడ్డను పెట్టుకుని ఉండి ఉండి ఏదో ఒక రోజు మందు దాకి చచ్చిపోతాను. ఆ రోజు మాత్రం ఆ స్టేషన్ సీఏ గారిని మాత్రం వదలకండి మేడం. నాకు అన్యాయం చేసిన ఆ భర్తని కానీ, నా మనసు బాధ అర్థం చేసుకుని ఆ భర్త కుటుంబీకులను కానీ వదలకండి. నా చావుకు ఒక అర్థం కల్పించండి అండి. ఈ రోజుకి అమ్మాయి ప్రతిరోజు రాత్రి పెట్టే మెసేజ్, మేడం ప్లీజ్ ఏదో ఒక రోజు నా మనసు బలహీనపడి నేను ఏదో ఒకటి చేసుకుంటే, ఆ సీఏని మాత్రం వదలకండి. కడుపుతో ఉండి కాలు పట్టుకొని, సార్ నా మీద కేసులు కట్టకండి సార్, సార్ నా భర్త నన్ను కలపండి సార్, వాడు ఒక దొంగ సార్, వాడు ఒక దొంగ, ఆ ఫోటోలో తప్పుగా ఏం లేదు సార్, వాడు యాసిడ్ పోస్తానని బెదిరించినాడు సార్, నన్ను అన్యాయం చేయకండి సార్, కడుపుతో ఉన్నాను సార్, ఈ బిడ్డకు తండ్రి వీడే సార్, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి సార్ అని కాళ్ళు పట్టుకున్నా కనికరం లేనటువంటి సీఏని ఏం చేయాలండి? పోలీసులు చట్టాలు ఇవేనా చేస్తుంది? దిశ యాప్లు పెట్టి ఆడవాళ్ళకి న్యాయం చేస్తానన్న కన్సర్న్ ఎస్పీ గారో డీసీపీ గారో సీఏ గారు ఇదేనా చేసేది? ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం న్యాయం చేశారు? మీరు అన్నట్టుగా 498A చట్టం ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఉంది, మెయింటెనెన్స్ చట్టం ఉంది, వాడికి నెలకి 50,000, 70,000, 80,000 శాలరీ వస్తుంది, 1,00,000 శాలరీ వస్తుంది. ఈ రోజుకి అమ్మాయి మెయింటెనెన్స్ అడగలేదు, 10 నెలల నుంచి అమ్మాయి రూపాయి మెయింటెనెన్స్ అడగలేదు. ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి అబ్బాయి మీద ఒక్క కేసు వేయడం చేతగలేదా? ఎందుకు వేయలేదండి? కలిసి రావాలి, మనసు మారుతుంది, బలవంతంగా భయపెట్టి మనం గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం, నీళ్లు తాపించలేం కదా. ఇదే ఇదే సిద్ధాంతాన్ని నమ్ముకునిందండి.
మరి అమ్మాయికి ఎంత అన్యాయం జరుగుతుందండి. ఈ రోజు ఈ క్షణం కూడా స్టేషన్ బయట కూర్చుని నేను పుట్టినరోజు విషెస్ చెప్పడానికి వెళ్ళానండి, అతను మనసు మార్చాలని ప్రయత్నం చేశానని, ఆ 5 నెలల బిడ్డని గుంటూరులో పెట్టి విజయవాడకు తిరుగుతున్న ఆ ఆడబిడ్డ జీవితం ఏదో ఒక రోజు కృష్ణానదిలో చనిపోయి తేలడం తప్ప ఈ సొసైటీలో న్యాయం జరగదండి. మీరు అంటారు చాలాసార్లు నేను మగవాళ్ళకే మాట్లాడుతున్నానని, నిజంగా అక్కడ ఆడపిల్లలు అన్యాయంగా మగవాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కాబట్టి నేను ఆ రోజు ఆ క్షణం మగవాళ్ళనే సమర్థిస్తున్నాను. కానీ ఇటువంటి ఆడపిల్లలు ఎంతమంది నేను చూస్తుంటే నాకు నిజంగా చాలా జాలేస్తుంది. ఈ సెక్షన్లో బలం ఉండాలి, వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే వాడిని వాడి కుటుంబాన్ని అరెస్ట్ చేస్తేనే వాడికి భయం తెలుస్తుంది. ఈ 41A ఇచ్చి ఈ కేసులో ఈ క్షణంలో తప్పు జరిగిందనిపించిందండి. నిజంగా తినే తినే కూడు నోటికాడది పడేసుకున్నట్టుగా ఈ సెక్షన్లో బలం తగ్గిపోవడం, ఆడపిల్లలకి వాళ్ళ అధికారాన్ని వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కన్సర్న్ సేయ గారికి ఇదే నేను మీడియా ముఖంగా చెప్తున్నాను సార్, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పెద్ద తప్పు చేశారు సార్. మీరు ఎఫ్ఐఆర్ కట్టడం ఎంత తప్పండి, దాన్ని బేస్ చేసుకుని డైవర్స్ కేసాడు సార్. ఏదన్నా మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు సార్, పెళ్ళైన ఆడవాళ్ళు భర్తల్ని మోసం చేస్తూ ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న ఆడవాళ్ళు కూడా అది నా హక్కుగా భావిస్తారండి. అవును మా ఇష్టం, నాకు పెళ్ళయింది, నేను ఇంకొకరితో ఉంటాను, నీకేంటి అని మీ నోరు తెరిచి స్టేషన్లో ఎంతమంది ఆడవాళ్ళు సమాధానం మీకు చెప్పుంటారు. మీరు బ్రోకల్ హౌస్లో పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆడది ఇంకొక మగవాడితో ఉన్నప్పుడు ఏమ్మా ఎవరు వచ్చినా నీ మొగడానికి, నీకెందుకు, నాకు ఇష్టం వచ్చినా నేను తెచ్చుకుంటాను, నీకెందుకు అని ఎంతమంది ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు, సంసారం ఆడవాళ్ళు సమాధానాలు మీకు చెప్పలేదా? ఈరోజు తెలుసో తెలియకో జరిగిన తప్పుకి ఒక కడుపుతో ఆడబిడ్డ మీకు కాలు పట్టుకుంటే మీకు కనికరం కలగలేదా? దిశ యాప్లు, దిశ చట్టాలు వచ్చి ఆడవాళ్ళకి న్యాయం కల్పిస్తాము, మహిళా చట్టాలు వచ్చి ఏం ఉద్ధరించారండి? అసలు దొంగతనంగా భర్తకి ఫోటోలు పెట్టిన వాడిని పట్టుకొచ్చి 4 తన్ని లోపలేక ఈ ఆడబిడ్డ మీద, ఈ ఆడబిడ్డ తల్లిదండ్రుల మీద ఎఫ్ఐఆర్ పెడతారా? ఇదేనా మీరు ఆడబిడ్డకి చేసే న్యాయం? సొసైటీలో మీరు తిరుగుతూ ఈ డిజిగ్నేషన్కి వెళ్ళారు, రేపు డిఎస్పీ హోదాకి వెళ్ళారు, మీరు ఏ ఆడపిల్లలకి న్యాయం చేయగలుగుతారండి? ఒకవేళ నిజంగా జరిగినా కానీ ఆ భర్త మనసు మార్చాలని లేదా? వాడు మనసు మార్చలేకపోయినా పర్లేదు, ఈ ఎఫ్ఐఆర్ కట్టకూడదయ్యా, కట్టమని చెప్పొచ్చు కదా. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాడేమో నా భార్య మీద కేసు కట్టండి అని, అప్పుడు చూడండి కోర్టులో మీరే చెప్పండి సమాధానం. అది బలవంత పెళ్ళి అంటండి, వాడు మోసగాడు, వాడి మీద ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పాలి కదా. మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోకుండా కేసులు కట్టేస్తారు. ఇప్పుడు ఆ కేసు కోర్టులో కొట్టేయడానికి ఎంత కష్టపడుతున్నావు, అవుతుందా అది? అది అవ్వకపోతే వాడికి విడాకులు వచ్చేస్తాయి, విడాకులు వచ్చేస్తే ఈ అమ్మాయి కృష్ణానదిలో తేలిపోతుంది. అంటే ఈ చావుకి మాత్రం కన్సర్న్ సే గారు మీరు పూర్తి బాధ్యత వహిస్తారు, దీనికి పూర్తి కారణం మీరే. ఈ రోజుకి అమ్మాయి మీ స్టేషన్ బయట ఉన్నది. దయచేసి మీరు గుర్తించండి, అమ్మాయి జీవితానికి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయండి. అమ్మాయి వైవాహిక జీవితం మీ వల్ల మాత్రమే బాగుపడుతుందని కోరుకుంటుంది. సో అదే రకంగా దయచేసి ఆ భర్తని కన్విన్స్ చేసి ఆ భార్య భర్తని కలపగలిగితే నిజంగా ఇది మీ లైఫ్ లాంగ్ మీ నిత్యం గుర్తుండిపోయే ఒక పుణ్యంగా భావించండి సార్.